हेलो गाइस वेलकम टू GTA 5 गेम प्ले। गाइस मरो को कोट्टा वाटर स्लाइड चैलेंज तो मैं मुंदुगे चेसानु। ई सारी वाटर स्लाइड चैलेंज मात्रम नेवर बिफोर एवर अफ्टर अन्नमाट। एंदुकंटे फॉर द फर्स्ट टाइम मनमैते స్పేస్ నుంచి వాటర్ స్లైడ్ అయితే చేయబోతున్నాం। రియల్లీ క్రేజీగా అయితే ఉండబోతుంది గైస్ ఈ వీడియో వచ్చేసి। మీరు మాత్రం ఎండ్ వరకు చూడండి। అలాగే ఇప్పటికే మన వీడియోస్ మిస్ అయితే మాత్రం మన GTA 5 వీడియోస్ కానీ వేరే ఏమైనా వీడియోస్ మిస్ అయితే మాత్రం డెఫినెట్ గా ఫ్రీ ఉన్న టైంలో విజిట్ చేయండి। అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్। ఇంకా లైక్ చేయకుండా మన వాటర్ స్లైడ్ స్పేస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం। లెట్స్ గో గైస్। మనం వచ్చేసి ఇప్పుడైతే జాయింట్ టవర్ మీద ఉన్నాం అన్నమాట। ఇదే మనకు లాస్ ఏంటస్ లోని అత్యంత పొడవైన బిల్డింగ్। మన మొదటి వాటర్ స్లైడ్ కూడా ఇక్కడే మనం మొదలు పెట్టాం అన్నమాట। ఇక్కడ చూడొచ్చు మీరైతే వాటర్ స్లైడ్ కనిపిస్తుంది కదా। ఇక్కడే మన ఫస్ట్ వాటర్ స్లైడ్ అయితే మనం టెస్ట్ చేసాం గైస్। ఆ తర్వాత నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ స్లైడ్ అయితే రావడం మొదలయ్యి మన ఛానల్ లో। కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా ముందు వచ్చేసి నార్మల్ వే। అక్కడ ఇంకొకటి కనిపిస్తుంది మీ బ్యాక్ సైడ్, అది వచ్చేసి మనకు శాంపిల్ లాగా అయితే ఒకటి ఇచ్చాడు అన్నమాట। దాని తర్వాతనే మనం అయితే స్పేస్ కదా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఫటాఫట్ అయితే వెళ్దాం। అమ్మయ్యా ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం గైస్। ఇక్కడ చూడొచ్చు మనకు స్పేస్ అని కనిపిస్తుంది కదా। ఇక్కడ స్పేస్ మీద మనం ట్యాప్ చేయగానే డైరెక్ట్ గా స్పేస్ లోకి వెళ్ళిపోతాం గంతే అన్నమాట। కాబట్టి ముందుగా దాన్ని ట్యాప్ చేయకుండా మన నార్మల్ వాటర్ స్లైడ్ అయితే ట్రై చేద్దాం। ఒకటి వచ్చేసి ఫన్ వన్, ఇంకోటి వచ్చేసి క్రేజీ వన్। మనకైతే ఇప్పుడు క్రేజీ కావాలి కాబట్టి ముందుగా క్రేజీ లెట్స్ గో జూయీ। డైరెక్ట్ వాటర్ పడతాడు, ఏం పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు అన్నమాట। ఇది వచ్చేసి ఈజీ పీజీ జూయీ పుచుక్ ఏ పడెల్ కంతే దట్స్ ఇట్। ఇప్పుడు మన టెస్టింగ్ వన్ లెట్స్ గో। ఇది వచ్చేసి మనకు టెస్టింగ్ పర్పస్ అయితే ఏర్పాటు చేశారు। మనం స్పేస్ లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇంకొంచెం హైట్ కి వెళ్ళి జంప్ చేస్తే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూడొచ్చు అనమాట। దీని ద్వారా అయితే మనము ఒరే ఇంద్రా సన్న సన్నవన్నీ పెట్టినాడు మధ్యలో, అయ్యో జంప్ చేయాలి గాయస్ మధ్యలో పార్కూర్ పెట్టాడు। ఓ మై గాడ్ స్పేస్ లో పార్కూర్ ఉంటుంది ఇది కొంపదీసి। స్పేస్ లో పార్కూర్ ఉంటే మాత్రం మన పని గోవిందయ్యా, ఎందుకంటే స్పేస్ లో గ్రావిటీ ఉండదు కాబట్టి ఒక్కసారి జంప్ చేసామనుకోండి కిలోమీటర్ ఎగురుతాడు మనోడు ఎగురుతాడు ఓకే ఎగురుతాడు పదాలు పదాలు తడబడుతున్నాయి అయ్యా సారు ఓకే గ్యాప్ ఏం లేదు సార్ ఈజీ పీజీ। ఇక్కడ మనకు టూ అయితే ఉన్నాయి, ఒకటి వచ్చేసి గిర్ర 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 తిరుక్కుంటే ఆ రోడ్డు మీద పడతాడు, ఇంకోటి వచ్చేసి కింద రోడ్డు మీద పడతాడు కాబట్టి రెండు రెండు ట్రై చేద్దామా లేకపోతే ఇది స్టాప్ అండ్ బోర్డ్ పెట్టాడు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో రే నిటారుగుందిరా బాలరాజు చచ్చాడు। ఓకే ఇప్పుడు మన నెక్స్ట్ కూడా ట్రై చేద్దాం పనిలో పని, ఒకటి ట్రై చేసి ఇంకోటి ట్రై చేయకపోతే మళ్ళీ ఇంకోటి ఫీల్ అవుతుంది అనమాట కాబట్టి రెండు ట్రై చేసి పైకి వెళ్ళిపోదాం స్పేస్లోకి జాంప్। ఇది కొంచెం నార్మల్గా ఉంది, మీతో ఇంతకుముందు అయితే మరీ ఘోరమయ్యా చచ్చాడు ఉరి 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 ఇంత స్పీడ్ వెళ్తున్నాడు ఆయన కళ్ళకు కూడా పడతాడు అయ్యమ్మ స్లో అయ్యాడు ఓరి దేవుడా ఎక్కడ పోయిండు కిందికా టాటా బాబాయ్ గుడ్ బై సరిపోయింది సార్। ఇంకా లెట్స్ గో టు స్పేస్ గైస్, ఇంకా మనం స్పేస్ లోకి అయితే వెళ్ళబోతున్నాం 1 2 3 లెట్స్ గో ఓకే ఫైనలీ మనం అయితే స్పేస్ లోకి అయితే చేసాం। అమ్మా అమ్మా ఇక్కడ చూడండి గైస్ మొత్తం చిమ్మ చీకటి ఏం కనబడతలేదు సమంగా రే ఏందిరా వాటర్ సైడ్ ఇంత పెద్దగా ఉంది దేవుట చచ్చం పొండి ఆ కిందేంది మొత్తం అది రింగులు 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 ఉందయ్యా ఒకటి ఓకే చెక్ పాయింట్స్ ఉన్నాయి అక్కడైతే మనకు ఒకటి అక్కడ కింద రెండు అండ్ మూడు చచ్చం పోండి వెరీ 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 లాంగెస్ట్ వాటర్ స్లైడ్ అయ్యా స్పేస్ నుంచి అంటే ఇంకా ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో కానీ ఇక్కడ మనకు కొన్ని వేస్లోనే వెళ్ళాలి వన్ వే ఓకే మనకి ఇందులో టూ వేస్ అయితే లేవు మనం కావాలని ట్రై చేయవచ్చు ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడికే వచ్చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు కానీ ట్రై చేద్దామంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు వన్ వేని ఇచ్చాడు మనం కానీ వాటి రూల్స్ అయితే పాటించాం కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం పదండి లెట్స్ గో ఇది ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఎక్కడ పడతాడు ఏంటి అనేది బాగానే వెళ్తున్నావు రే ఏందా కాళ్ళు ఎక్కడ పోతున్నావు నాన్న బంగారు అది పద్ధతి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి ఇష్టం వచ్చినా వెళ్ళకూడదు అన్నమాట ఓకే నైస్ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడు ఎటువంటి బాధ లేకుండా అయిపోయింది చచ్చాడు పొండి ఓకే వాడు చెప్పిన రూట్ వెళ్దాం ఎందుకంటే వాడు చెప్పిన రూట్ వెళ్తే మాత్రం ఏమీ లేదు అక్కడ వాడు చెప్పిన రూట్ వెళ్తే మాత్రం రూట్ కింది వరకు ఎత్తుతుంది అనమాట కాబట్టి వాడు చెప్పిన రూట్లో పోతే మనకే మంచిది అండ్ ట్రై చేయడం తప్పలేదు కదా ట్రై చేయాలన్నీ ఓ పర్ఫెక్ట్ ఓ నూనె పర్ఫెక్ట్ 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 యస్ అదిరింది ఎగ్జాక్ట్ పడా రే ప్యారాచూట్ ఎందుకు వచ్చింది అంటే నాకు అర్థం కావట్లేదు రే బాలరాజు నేను అడిగాను ప్యారాచూట్ నీకు కమాన్ ఫ్రాంక్లిన్ మొదటిసారి ఒక్క దెబ్బతో కంప్లీట్ చేసావు అనుకో ఇంకా 10 మిలియన్ జోబ్ లేసుకొని వెళ్ళిపోవాల్సిందే మనం ఓకే ఈజీ పర్ఫెక్ట్ నైస్ ఉరి 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 ఈ ఇంత గ్యాప్ ఉంది పడ్డడా పడ్డడు
అబ్బా అబ్బా టార్చర్ పొండి అమ్మ మొదటి చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం గైస్ అప్పుడే ఈజీ ఓ ఇంకా రాలేదా ఏ బయట కొడుతున్నాడు షిట్ కమ్ ఆన్ ఫ్రాంక్లిన్ ఈసారి పర్ఫెక్ట్ గా వెళ్ళిపోవాలి ఈజీ ఫస్టర్ ఇంత మంచిగా వెళ్ళావురా ఈసారి కూడా వెళ్ళొచ్చు కదరా నాయన ఎందుకు రెట్ వెళ్ళట్లేదు ఓ నైస్ ఓకే పర్ఫెక్ట్ అమ్మ ఓ బయట పోయిండు అమ్మో బతికానయ్యా దేవుడా తెచ్చిటోని కాస్తలో ఓకే ఈజీ 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 కొంచెం స్పీడ్ స్పీడ్ ఫ్రాంక్లిన్ స్పీడ్ పెరగాల సరిపోదు స్పీడ్ అమ్మా ఓకే నైస్ జంప్ ఈజీ అబ్బాబాబా వెళ్తున్నాడు 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ పర్ఫెక్ట్ 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 ఎస్ ఓ పెట్టాడు పల్లెది 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 కమోన్ రా రే కమోన్ రా 10 మిలియన్ రా ఫ్రాంక్లిన్ పోగొట్టుకోక మాకు రా 10 మిలియన్ మాత్రం ప్లీజ్ రా ఓ ఈజీ ఎస్ ఆ నో ఓకే ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితిలో టచ్ అవ్వాలి ఫ్రాంక్లిన్ పక్క పడేటట్టు నో జాగ్రత్తగా అమ్మో పడ్డాయ్యా సామి ఓకే ఓకే వచ్చేసాం 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 ఓ నైస్ కమాన్ 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 లాస్ట్ వరకు వచ్చాం ఫ్రాంక్లిన్ ప్లీజ్ రా బొక్కలు పడరా చెక్ పాయింట్ ఒక చెక్ పాయింట్ వస్తుంది దండం పెడతా ఓకే 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 ఎస్ అమ్మా ఇదేనా ఇది చెక్ పాయింట్ ఇచ్చేయండి నో 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 అమ్మయ్య మళ్ళీ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చానయ్యా సామి గ్లిచ్ అయిందేందో అని భయపడ్డాను ఒక్కసారి ఓరి దేవుడా వీళ్ళేంది ఇక్కడ ఎక్సెట్ చేస్తున్నారు స్పేస్ లో అరే మీకేం పని పాట లేదా నాకు అర్థం కాక అడుగుతున్నాను ఈడ చేసే లేవు లేవు లే 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 యారికి ఈ డైరెక్ట్ సెట్ చేస్తే నువ్వు పక్కవా పక్కవా ఏ నా ఏ రెండు వేడిక చేస్తున్నా పక్కవా 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 పారా నువ్వు అరే మళ్ళీ చేస్తాడు చెప్పినా వీడు బయటికి వా పిల్ల బచ్చా ఈడ నన్ను ఎక్సెప్ట్ చేసేది నువ్వు కూడా బయటకు రా అమ్మ కేసు పడింది ఆ ఇక్కడ కూడా వస్తలేండి మెల్లగ 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 హలో సార్ మీ కండలు చూసి నేను భయపడాను సార్ లేవురా వీడని ఎంతకుంటే లేచలేడు రే ఎంతకుంటే సిగ్గు లేదురా లేవురా రే అంతకన్నా కండలు పెట్టుకోను కొట్టు వాడు ఏమనట్లేదు అయ్యా ఎంత కొట్టే కానీ వీళ్ళిద్దరేం చేస్తాను ఏ పిష్కా పిష్కా కొట్టుకుందాం దాన్ని రాండి కొట్టుకుందాం రాండి రా కొట్టుకుందాం రండి అంకుల్ మీరు కిందికెళ్ళాలి కిందికెళ్ళి ఎక్సెప్ట్ చేసుకోండి బాగుంటుంది ఒక చెక్ పాయింట్ వచ్చేసాం ఫైనలీ ఇంకా మన నెక్స్ట్ చెక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం ఒరే ఎందులోకి వెళ్ళారు ఇంత కిందికడం ఉంటే వాటర్ స్లైడ్లు ఏంది మొత్తం కన్ఫ్యూజన్ గాయస్ ఏదోట్లకని జంపు చేయలేండి ఇంతకు ఓకే స్ట్రేట్గా జంపు చేస్తే అక్కడి నుండి అక్కడికి వెళ్ళచ్చు రౌండ్ దాంట్లో జంపు చేస్తే మాత్రం బుగ్ అవుతుంది కాబట్టి స్ట్రేట్గా జంప్ చేసేద్దా అబ్బా అరే కొన మీద పడ్డవురా అమ్మ పర్ఫెక్ట్ పడ్డాడు రయ్యా స్వామి జంప్ ఓకే ఓ ఓ ఓ ఓ ఈజీ స్పీడ్ సరిపోతుంది స్పీడ్ 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 అందుకుందా అందుకోలేదా అందుకుంది 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 నైస్ అరే మళ్ళీ ఎందుకు ఆగుతున్నారా ఆగకూడదురా స్వామి మళ్ళీ ఇక్కడ బిస్కెట్ అవుతుంది ఆగితే అయిపోయింది అనుకుంటా తగలదు 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 ఎస్ బయటికి అమ్మో అయ్యో 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 దేవుడా రెండో చెక్ పాయింట్ పర్ఫెక్ట్ లేవురా ఫ్రాంక్లిన్ సక్సెస్ఫుల్గా రెండు చెక్ పాయింట్లు కంప్లీట్ చేసామయ్యా హే నిలలేదు ఏమనుందా ఏం పెట్టలేదు ఓ ఇక్కడ బొక్కలున్నాయి ఆ బొక్కలకి దూరి పడిపోతుంది కుంపదీసి ఓకే పడట్లేదు లేండి అరే ఇంద్ర అండర్ వాటర్ నడుస్తున్నాడు మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సరిపోయింది మెట్లెక్కాల మెల్లగ మెల్లగ మెల్లగా తొందర వద్దు మెట్లెక్కాల నిదానమే ప్రధానము ఓకే ఇక్కడ మళ్ళీ మనకు రెండు వాటర్ స్లైడ్ ఇచ్చాడు ఓకే దీంట్లోకే వెళ్ళాలనుకుంటా ఎస్ ఇది మాత్రం రియలీ క్రేజీ కదా గైస్ నిజంగా ఓపి క్రియేటర్ మాత్రం ఓకే జామ్ లెట్స్ గో ఇంకెన్ని చెక్ పాయింట్స్ ఇంకా 2 అయితే ఉన్నాయనుకుంటా 2 ఆర్ 3 ఇంకా 2 3 కూడా కాదు ఓ నైస్ జంప్ బ్రో ఓకే మనం మెడత దగ్గరికి వచ్చేస్తాం గైస్ ఆల్మోస్ట్ ఒప్పా చూసారు ఇప్పుడు స్పిన్ ఎలా చేశాడు మనోడు రియలీ క్రేజీ కదా గాయస్ అదిరిపోయింది అయ్యా స్పిన్ మాత్రం ఆసమ్ ఉరే 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 కనిపిస్తలే కనిపిస్తలే కమాన్ కమాన్ కమాన్
ఓకే ఆ బిస్కెట్ రెండో చెక్ పాయింట్ టచ్ చేసామో లేదా అలా చెక్ చేసాం ఇలా పోయింది అయ్యా ఓకే ఈసారి పర్ఫెక్ట్ వెళ్ళాలి ఫ్రాంక్లిన్ యూ కెన్ డూ ఇట్ అమ్మా మనం వచ్చేసాం ఆల్మోస్ట్ చేరుకున్నట్టే చెప్పాలి ఎందుకంటే వచ్చేసాంలేండి ఇంకా మెల్లగా అబ్బా నడుములు ఇరిగిపోతాయి పాపం పిల్లోడు ఓకే ఇది స్పిన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గైస్ పర్ఫెక్ట్ యాంగిల్లో పడేస్తున్నాను యాస్ ఇది పర్ఫెక్ట్ యాంగిల్ మరి ఇంతకుముందు ఏమైందా మైదర్ రోగం సడన్గా పడిపోయాడు ఓ ఓ ఓ ఓ స్పీడ్ ఎక్కువైపోయింది ఫ్రాంక్లిన్ స్పీడ్ ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అమ్మ తగ్గించుకున్నాడు నైస్ రా ఓకే ఇక్కడ పోయింది ఇంతకుముందు ఆ ఎందుకు పోతుంది ఓకే సగం దూరం అయితే మళ్ళీ వచ్చేసాను ఇప్పుడన్నా వెళ్ళవే ప్లీజ్ అక్కడ బిస్కెట్ ఏందిరా కామెడీగా జారిపోయి పట్టబడ్డాడు ఏ పొదు 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 కొంచెం స్పీడ్ 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 అమ్మా ఈసారి పడ్డాడు అయ్యా పర్ఫెక్ట్గా ఓకే ఓకే వీ కెన్ డూ ఇట్ గాయస్ తగిలింది దెబ్బ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈజీ ఓ యాస్ పర్ఫెక్ట్గా సాధించేసాం రబులోడా ఒలేలేలేలే అమ్మయ్యా ఫైనలీ ఎలాగోలోగో భూమి మీదకి వచ్చేసాం గైస్ రియలీ క్రేజీ గైస్ ఇది మాత్రం మనకు స్పేస్ వాటర్ స్లైడ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటివి మరిన్ని కావాలంటే మాత్రం దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్లో ఎన్నో రకాల వాటర్ స్లైడ్స్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ వీడియోస్ ఉన్నాయి అలాగే హర్రర్ గేమ్స్ కానివచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ మోడ్ టైప్ ఆఫ్ గేమ్స్ కానివచ్చు ఎన్నో ఉన్నాయి గైస్ మీరేమన్నా మిస్ అయ్యే ఉంటే మాత్రం మీరు ఫ్రీగా ఉన్న టైంలో మాత్రం దయచేసి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఇప్పటికీ మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే లేకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ మీద అయితే మీరు సర్చ్ చేసి ఫాలో అయితే అవ్వచ్చు ఎందుకంటే అక్కడ ఫాలో అవడం వల్ల ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు త్వరగా అయితే అందిస్తారనమాట ఓకే గైస్ మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వద్దాం అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై.